మా కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇద్దరు కూడా ఈ నిండుగానే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా నేను. ఎందుకంటే వారు భారతదేశంలో కనువిని చరిత్రలో నిలిచిపోయేంత మెదడు సంపాదించారు. తర్వాత ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు గెలుస్తాడా పోతాడా ఎనిమిది ఏం లేదు, తను దంతుడు దంచితే పొల్లు పొల్లు నచ్చరాజు. కనుక దాదాపు 2,22,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. కనుక కాదన్న ఏదైతే ఇంకోటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కేసీఆర్ అంగట్ల అవుదూడలు బరిదూడంగా మీరు తమ్మిండు. పాలు తాగే దూడకి ఇంత రేటు, పాలు మరిచిన దూడకి ఇంత రేటు, ఇగో ఇట్లా బేరం పెట్టుకొని మొత్తం ఓట్లని కూడా బీజేపీకి వేయించడం జరిగింది. మీరు చూర్రి, మీరు గ్రామాల్లో చూడండి, మీరు కావలసుకొని బీఆర్ఎస్ పార్టీ అనేది ఈ రాష్ట్రంలో ఉండదు. ఇక బీఆర్ఎస్ పార్టీ అనేది కనుమరుగైపోయింది. ఎందుకంటే ఏనాడైతే ఉద్యమకారులు వాళ్ళు స్మరించిండ్రో, ఏనాడైతే ఉద్యమకారులు దూరం కొట్టుకున్నారో, ఏనాడైతే ఉద్యమకారులను అగౌరవపరిచిండ్రో, వాళ్లకు ఉద్యమకారుల తాకిడి తాకింది. అందుకని ఈ తాకిడికి బీఆర్ఎస్ పార్టీ అనేది అది బొందరగడ్డ పార్టీ అయిపోయింది, అది నామరూపాలు ఇవ్వడం పడుతుంది. వ్యవస్థ తప్పకుండా అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను, కూడా మనం చేస్తున్నా. నేను ఇంతకుముందు చెప్పినట్టు చెన్నూరు రిజర్వాయర్ నుండి ఇక్కడ ఈ మన ఈదుల పరి తండ తాటిపావుల తిరుమలగిరి ఈ ప్రాంతం తొండ ఈ ప్రాంతం అంతా కొంత భాగము నీళ్లు లేకుండా ఉన్నది. ఎందుకంటే దీపం కింద చీకటి ఉన్నట్టు ఉన్నది ఇది. కనుక దీన్ని కూడా పూర్తి చేయడానికి పూర్తి స్థాయిలో నేను కష్టపడుతున్న కూడా సందర్భం మనం చేస్తున్నా నేను. తర్వాత హాస్పిటల్ వ్యవస్థ, తర్వాత ఆఫీసర్లు కూడా ఎక్కడైతే ఉండ్రో ఆఫీసర్ల వ్యవస్థ ఇవాళ కోడైపోయింది. కోడైన తర్వాత ఏ ఆఫీసర్ ఏం చేస్తా ఉన్నారు, ఏ వ్యవస్థ ఏమి నడుస్తూ ఉంది, అన్నిటి కూడా రివ్యూ చేసి ప్రజలకు సేవ చేయడానికి అందుబాటులో తీసుకురావడానికి ప్రక్షాళన చేస్తున్నా కూడా సందర్భం మనం చేస్తున్నా నేను. ఇంకోసం మిత్రులారా కొన్ని అవగాహన, ఇక్కడున్న చిన్న చిత్క రోడ్లను కూడా ఇప్పుడే ఆర్ఎండిఏఐ గారు వచ్చిండ్రు, వాళ్ళందరూ కూడా ప్రభులు పెట్టడం జరిగింది. ఫస్ట్ ఈ రోడ్లు అధ్వాన స్థితిలో ఉన్నాయి. ఇక్కడ మనుషులు కానీ బండ్లు కానీ తిరిగే పరిస్థితులు లేవు. దీని అన్నిటి కూడా బాగు చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. తప్పకుండా ఇప్పటికే మనం మోత్కూరు అడ్డగూడు మండలంలో శాలిగౌరాను అడ్డగూడు మండలాన్ని కలిపి 25 కోట్ల రూపాయలతోని సిఆర్ఎఫ్ కింద సెంట్రల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద 25 కోట్ల రూపాయలతోని దాదాపు శాలిగౌరా టు జానకిపురం వరకు మనం డబల్ రోడ్ సంక్షించడం జరిగింది. అదేవిధంగా ఇలా తుంగతుర్తి హెడ్ క్వార్టర్ నుండి ఏది 365 హైవే నుండి రావులపల్లి ఎక్స్ రోడ్ వరకు ప్రస్తుతం 12 కిలోమీటర్లు 16 కోట్ల రూపాయలతోని అది కూడా సంక్షించడం జరిగింది. అతి తొందరలో టెండర్ కూడా అయితే. అదేవిధంగా తిమ్మాపురం కోమటిపల్లి కొమ్మాల కోడూరు సంఘం ఎలకపల్లి శిల్పకుంట్ల ముద్రకల్ ఈ రోడ్డు 32 కోట్ల రూపాయలతో రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. అది తొందరగా కూడా శాంక్షన్ చెప్తాను మనం చేస్తున్నాం. అదేవిధంగా నిన్నదాకా పోరుమల్లకాడ రోడ్డు సిక్స్ పెట్టిన వాళ్ళు విడిచిపెడితే ఎంటబడి దాదాపు 2 కిలోమీటర్లు పోరుమల్లకాడ కూడా సీసీ రోడ్డు వేయడం జరిగింది. అక్కడ దుమ్ము ధూళి లేకుండా అయింది. కనుక చిన్న చిత్క రోడ్లని కూడా లింగపల్లి రోడ్డు కూడా ఆ తొందరలో కంప్లీట్ చేస్తానని కూడా సందర్భం మనం చేస్తున్నా నేను. తర్వాత ఈటూరు ఈ హైవే రోడ్ నుంచి ఈటూరు కూడా డబల్ రోడ్ అయితే ఉంది. అదేవిధంగా మన నాగారం ఎక్స్ రోడ్ నుంచి వర్ధమాన్ కోట వరకు డబల్ రోడ్ 8 కోట్ల రూపాయలతో డబల్ రోడ్ కూడా సర్చ్ చేయాలని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఎన్నికైంది బేరగాలతో ఎన్నిక కాలే, నేను ప్రజలతో ఎన్నికైనా ప్రజలు నిండుగా దీవించిండ్రు. కనుక దీవెన ప్రకారం ఖచ్చితంగా తుంగతుర్తికి నేను భవిష్యత్తును కాపాడే బాధ్యత నేను తీసుకుంటాను మనం చేస్తున్నాను. తుంగతుర్తికి భవిష్యత్తు బాధ్యత నాదే అని కూడా నేను గంట పదంగా చెప్తా ఉన్నా నేను. ఎవరో వచ్చి ఎవరో చేస్తే కాదు, నిండుగా ఎమ్మెల్యేగా నాకు ఓట్లేసి గెలిపించారు. బాగు చేయాల్సిన బాధ్యత నాది, గౌరవించాల్సిన బాధ్యత నాది, ముందు వరుసలు నడిపించాల్సిన బాధ్యత కూడా నాదే. అందుకోసం మిత్రులారా దీనికి తుంగతుర్తికి భరోసా ఇచ్చే బాడసారిగా మందుల సమ్మెలు నిలబడతానని మాట ఇస్తూ తప్పకుండా
ఈ నియోజకవర్గాన్ని ముందు వరుసలో నిలబెడతానని చెప్పి మంచి మెజార్టీ ఇచ్చిన మీ అందరు కూడా పేరు పేరున గ్రామ శాఖలో ఉన్న వాళ్ళు, ఇలా ఈ ప్రింట్ మీడియా దగ్గర ఉండవచ్చు లేకపోవచ్చు, పల్లెల్లో ఉన్న వాళ్ళు, ముఖ్యంగా గ్రామ కార్యకర్త, గ్రామ శాఖ అధ్యక్షుడు, అక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్త, ఎన్ఎస్సీఐ కార్యకర్త, ఒక మహిళా సోదరిమణులు, వీళ్ళందరూ కూడా కట్టగట్టి కష్టపడరు కాబట్టి ఇలా మనకు బ్రహ్మాండమైన మెజార్టీ వచ్చింది, లేకపోతే రాదు. అందుకోసం వారికి నేను నిండుగా చేతులెత్తి మొక్కి ఈ తెలంగాణలో రేపు జరగబోయే స్థానిక సంస్థలలో తుంగతుర్తి ముందు వరుసలో ఉండాలని కార్యకర్తలు కూడా నేను మనం చెప్తున్నాను. ఎట్టి పరిస్థితులు కూడా మనం ఏమారద్దు. రేపు అతి తొందరలో స్థానిక సంస్థలు వస్తాయి, ఆ తర్వాత సింగిల్ విండో ఎన్నికలు వస్తాయి, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు వస్తాయి. ఏ ఎన్నిక వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఇక్కడ ఏ ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ నాయకుడు గెలవాలి. నేను ఎన్నికై పోరాదల వ్యవస్థ తప్పకుండా అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను కూడా మనం చేస్తున్నా. నేను ఇంతకుముందు చెప్పినట్టు చెన్నూరు రిజర్వాయర్ నుండి ఇక్కడ ఈ మన ఈదులపరి తండ, తాటిపావుల, తిరుమలగిరి ఈ ప్రాంతం తొండ, ఈ ప్రాంతం అంతా కొంత భాగము నీళ్లు లేకుండా ఉన్నది. ఎందుకంటే దీపం కింద చీకటి ఉన్నట్టు ఉన్నది ఇది. కనుక దీన్ని కూడా పూర్తి చేయడానికి పూర్తి స్థాయిలో నేను కష్టపడుతున్న కూడా ఈ సందర్భం మనం చేస్తున్నాను నేను. తర్వాత హాస్పిటల్ వ్యవస్థ, తర్వాత ఆఫీసర్లు కూడా ఎక్కడైతే ఉండ్రో ఆఫీసర్ల వ్యవస్థ ఇవాళ కోడైపోయింది. కోడైన తర్వాత ఏ ఆఫీసర్ ఏం చేస్తా ఉన్నారు, ఏ వ్యవస్థ ఏమి నడుస్తూ ఉంది, అన్నిటి కూడా రివ్యూ చేసి ప్రజలకు సేవ చేయడానికి అందుబాటులో తీసుకురావడానికి ప్రక్షాళన చేస్తున్నా కూడా సందర్భం మనం చేస్తున్నాను నేను. ఇంకోసం మిత్రులారా, ఇలా నా కోసం, కిరణ్ కుమార్ రెడ్డి కోసం కష్టపడ్డ నా కాంగ్రెస్ పార్టీ అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, ఎన్ఎస్యూ నాయకులకు, యూత్ కాంగ్రెస్ నాయకులకు, సేవాదళ నాయకులకు, ఇలా మన సోషల్ మీడియా కోఆర్డినేటర్కు అందరు కూడా దసుదా కద్దాం, అందరు కూడా పేరు పేరున నేను ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నేను.